యాత్రలు చేయించడంలో అపారమైన అనుభవం కలిగి ఉన్న ఇండిగా ట్రావెల్స్ వారు అందరికీ అందుబాటు ధరల్లో అమర్నాథ్ యాత్రను అందిస్తున్నారు. ఈ యాత్ర విజయవాడ విశాఖపట్నం నగరాల నుండి జూన్ 29వ తేదీన ప్రారంభమవుతుంది. యాత్ర 14 రోజులు ఉంటుంది. టికెట్ ఒక్కొక్కరికి స్లీపర్ క్లాస్ అయితే 32,000, అలాగే థర్డ్ ఎసి సౌకర్యం కావాలి అనుకుంటే 36,000 ఉంటుంది. యాత్రలో మనకు న్యూఢిల్లీ, అమృత్సర్, వాఘా బోర్డర్, జమ్మూ, కాట్రా వైష్ణోదేవి గుడి, శ్రీనగర్, అమర్నాథ్, జ్వాలాముఖి, చింతాపూర్ణి, నైనాదేవి, కురుక్షేత్రం పుణ్యక్షేత్రాలు చూపిస్తారు. యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు విజయ మా ఊరు ఛానల్. నేను విజయలక్ష్మిని. సింహాచలం, అలాగే అరసవల్లి, శ్రీకూర్మం, అలాగే విశాఖపట్నం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానాలకు ఆస్థాన పంచాంగకర్త, అలాగే మన ఆంధ్రప్రదేశ్ పంచాంగకర్తల సమాఖ్య ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ తెన్నేటి శ్రీనివాస శర్మ గారు మన ముందున్నారు. వారిని అడిగి కొన్ని ముఖ్యమైనటువంటి, అంటే మన దైనందిన కార్యక్రమాల్లో, దైనందిన జీవితంలో మనకి చాలా అవసరమైనటువంటి కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాము. నమస్కారం అండి శ్రీనివాస శర్మ గారు. శర్మ గారు, ఇప్పుడు మనం కొన్ని కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినప్పుడు, శుభకార్యాలు చేసినప్పుడు ముహూర్తాలు అవి చూపించుకుంటాము, కానీ కొన్ని, అంటే మన దైనందిన జీవితంలో కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు వారం చూసుకుంటాం ఈ రోజు మంచిదా కాదని చెప్పి. అలా చూసుకునేటప్పుడు ఈరోజు బుధవారం చేద్దాం, మంచి వారమే కదా, శుక్రవారం మంచి వారమే కదా అనుకుంటాం. కానీ ఈ వార పరంపరలో మంగళవారం అన్న మాట వచ్చేసరికి చాలా ఎక్కువ మంది నో చెప్తారండి. మంగళవారం ఈరోజు ఏ కార్యక్రమం చేయొద్దు, మంచి కార్యక్రమం, లేకపోతే కొత్తగా ఏదైనా కార్యక్రమం మొదలు పెడితే చెయ్యొద్దు అని చెప్తారు. ఏంటంటే అది, అంటే మంగళవారం అంతా కూడని వారం అంటారా? ప్రధానంగా మంచి ప్రశ్న వేశారు మీరు. మనకి 7 వారాలు, అందులో కూడా అన్ని వారాలలో కూడా ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఈ వారాలకు పరంపరలో మీ ప్రశ్నగా ఒక సమాధానంగా మంగళవారం నాడు కొన్ని చెయ్యరు. అయితే కొన్ని చెయ్యరు అనే పదం అన్నిటికీ కూడా ఆపాదిస్తున్నారు మన వాళ్ళు. అవునండి, అసలు ఏ కార్యక్రమం మొదలు పెట్టారని ఇవాళ మంగళవారం కదా ఇవాళ వద్దు అంటారు. అసలు మీరు అంటున్న పదం ఏంటండి, మంగళవారము కదండి. ప్రధానంగా శబ్దాన్ని మనం సంస్కృతం తీసుకుంటే మంగళప్రదమైనది, మంగళం మహత్ అంటారు. అవునండి, మరి ఆ పదంలోనే శుభం అని ఉంది కదా, మంగళవారం చెడ్డది ఎలా అవుతుంది? అయితే ఈ మంగళవారం యొక్క ప్రాముఖ్యత, అసలు ఏది మంచిది ఏది చెడ్డది అనే విషయాలు రెండు విపులంగా చెప్పబడ్డాయి అన్నమాట. చెడు కూడా ఉంది, మంచి కూడా ఉంది. మంగళవారం నాడు కొన్ని కొన్ని ప్రయాణాలు చేసాం అనుకోండి, సపోజ్ తెలియకుండా కూడా మళ్ళీ మారు కోరుతుంది అంటారు. మంగళ ప్రధానంగా ఎలా వచ్చిందంటే మంగళవారం మారు కోరుతుందని. మీరు ఒక మంగళవారం ప్రయాణం చేయండి, అన్నెసెసరీ ప్రయాణం చేయకూడదు పని చేశారు, మళ్ళీ వచ్చే మంగళవారం ఖచ్చితంగా ఏదో ఒక ప్రయాణం చేయాల్సి వస్తుంది. తప్పనిసరిగా మనకి ఇష్టం లేకపోయినా కూడా ప్రయాణం చేయాలి, అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు. మంగళవారం నాడు ఇంకేదైనా పని చేశారు అనుకో, అది మీకు ఇబ్బంది పెట్టవచ్చు, అది మళ్ళీ నెక్స్ట్ మంగళవారం ఏదో జరుగుతుంది. ఇది కేవలం తక్కువ మాత్రమే చెప్పాలి, మంగళవారం నాడు జరిగే ఉపయోగాలు చాలా ఎక్కువ అండి. ముందు రుణం గురించి చెప్పుకుందాం. మంగళవారం నాడు అప్పు తీసుకోకూడదని శాస్త్రంలో చెప్పబడింది. అవునండి, మంగళవారం నాడు తీసుకున్న అప్పు ఒక పట్టాన్ని తీరదటండి. అయితే గతంలో చేసి ఉన్నారండి అని అడగచ్చు అనుకోండి, గతంలో కానీ ఎవరైనా రుణాలు కానీ చేసినట్లయితే వాళ్ళు ఆ మంగళవారం నాడు ఖచ్చితంగా కూడా తీర్చడం ప్రారంభించారు అనుకోండి. ఇప్పుడు బ్యాంకులు కానీ ఎవరు వ్యక్తిగతంగా డబ్బులు ఇవ్వాలనుకోండి, ఆ మంగళవారం నాడు కానీ వాళ్ళు ప్రత్యేకంగా ఆ డబ్బులు ఇవ్వడం ప్రారంభిస్తే ఖచ్చితంగా కూడా తక్కువ సమయంలోనే వాళ్ళు రుణగ్రస్తుల నుంచి రుణ విముక్తులు అవుతారు. అంటే రుణం తీర్చాలంటే ఖచ్చితంగా మంగళవారం చేయాలి. కావాలంటే ప్రయోగాత్మకంగా దాన్ని పరిశీలన చేయండి, జరుగుతుంది. ఒక స్థలాన్ని కొనాలనుకోండి, ఒక స్థలాన్ని కొనడం కానీ, ఒక అగ్రిమెంట్ తీసుకోవడం కానీ, మీరు భూ సంపాదన మంగళవారం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే భూపుత్రుడు కుజుడు, భూదేవికి కుమారుడు కుజుడు, కాబట్టి మంగళవారం నాడు మనం ఏమైనా ఒక భూమి స్థలానికి ఇప్పుడు మనం మారు కొట్టుదాం అనుకున్నాం, కాబట్టి ఇంకో స్థలాన్ని కొనేటట్టు మీరు చేయాలి. అయితే ఇంకో విధంగా మనం ఆలోచించచ్చు, అంటే మంగళవారం స్థలం కొన్నకంటే మంగళవారం గృహప్రవేశం చేస్తే ఇంకో గృహాన్ని కొనుక్కుంటాం కదా. కానీ
మంగళవారం నాడు గృహప్రవేశం కాని చేసినట్లయితే అగ్నిదగ్ధం అయిపోతుందని చెప్పబడింది. అక్కడ అంటే మన ఇది అడగగానే రెండో దానికి అది అనుకుంటారు సాధారణంగా, కానీ ఇక్కడ అంటే భూ సంపాదన స్థలాన్ని ఒక ఆస్తిని మీ పేరు మీదకి మనం క్రైమ్ చేసుకోవచ్చు, విక్రయం చేయకూడదు. విక్రయం అంటే అమ్మడం కదా, కాబట్టి స్థలాన్ని మనం చేసుకోవచ్చు. దానివల్ల మీ స్థల వృద్ధి కలుగుతుంది, స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది. ఇంకో విషయం అండి, ఒక అగ్నిని కానీ వెలిగించాలి అంటే పొయ్యి నిర్మాణం చేయాలంటే పూర్వం గాడి పొయ్యిలు కూడా ఉండేవి. అవునండి. ఈ పొయ్యిని కానీ చేయాలంటే అసలు మంగళవారం నాడు పొయ్యి వెలిగిస్తా ఇంట్లో పొయ్యి ఆగదని చెప్పి వస్తారన్నమాట అండి. అంటే పొయ్యి ఆగదు అంటే ఏంటని అర్థం అడగచ్చు అన్నమాట. ఎప్పుడైతే ఇంట్లో నిత్యం అగ్నిహోత్రం ఉంటుందో దాన్ని గృహ్యాగ్ని అంటారు. ఎప్పుడైతే ఆ గృహ్యాగ్ని ఇంట్లో ఉంటుందో పది మంది చక్కగా ఇంత భోజనం చూస్తున్నట్టు కదండి. అవునండి. ఆ ఇంట్లో ఒక కుటుంబ పోషణ జరుగుతున్నది, ఇంట్లో చక్కగా పొయ్యి వెలుగుతున్నది, ఇంట్లో పెట్టి ఇంత దీపం పెట్టేవాళ్ళు కానీ, ఇంత అన్నం వండేవాళ్ళు కానీ, ఇంట్లో పొయ్యి వెలిగించేవాళ్ళు కానీ ఎవరు లేరని అంటుంటారు. ఇది ఎప్పుడు ఆ ఇంట్లో కొన్ని కష్టాలు సంభవించినప్పుడే కదండి. అంటే మంగళవారం నాడు కానీ అగ్నిమథనం చేసి ఆ పొయ్యిని కానీ వెలిగించినట్లయితే నిత్యం అగ్నిహోత్రం ఉంటుంది అన్నమాట. పూర్వంలో కూడా అసలు అగ్నిహోత్రాన్ని వెలిగించేటప్పుడు కూడా స్నానం చేసిన తర్వాత మాత్రం పొయ్యికి నమస్కారం చేసుకుని ఆ యొక్క పొయ్యిని వెలిగిస్తారు అన్నమాట. ఎందుకంటే ఇంత అన్నం వండి పెట్టడం ప్రధాన మూలాధారం అదే కదండి. అలాగే అగ్నిహోత్రుడికి నమస్కారం చేసుకుని ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండాలని ఆ స్వామిని కూడా ప్రార్థించడం. సో ఆ విధంగా అనమాట. అంటే మంగళవారం నాడు కూడా మన పొయ్యిలు కొత్త పొయ్యి వాడుకోవచ్చు అనమాట, ఖచ్చితంగా వాడచ్చు. మళ్ళీ మంగళవారం నాడు వాహనం వాడకూడదు. మంగళవారం వాహనం కానీ వాడినట్టయితే వాహన ప్రమాదాలు జరుగుతాయి, ఎందుకంటే కుజుడు వల్ల వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి వాహన ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి మంగళవారం నాడు మనం వాహనం వాడకూడదు. ఇక్కడ దానికంటే విషయాలు జాగ్రత్తగా తెలుసుకోవాలన్నమాట అండి. తెలుసు అంటే మన వాళ్ళు ఏంటంటే ఇది ఒకదానికి ఒకటి చేస్తారని తెలుసు, పూర్తిగా చేశారు, కానీ విషయ పరిజ్ఞానం తెలుసుకొని దాన్ని మన ఆచరణ కానీ చేసినట్లయితే దాని ప్రయోజనాలు ఉంటాయండి. కానీ ప్రతిదీ ఇంకెందుకు లేండి, ఒకటైతే ఒకటే అని చూసుకోకూడదు. అంటే ఒకదానికి కూడదు అన్నారు కాబట్టి అన్నిటికీ అదే ఆపాదించేస్తుంది. ఆపాదిస్తుంది, అది కరెక్ట్ కదనమాట. ఇప్పుడు చూసారా ఈ విధంగా ఉంది. రుణాలు తీసుకున్నారు అనుకోండి, రుణగ్రస్తులు అంటే రుణం మంగళవారం తీసుకో, రుణాన్ని తీర్చారు అనుకోండి, మీరు రుణ విముక్తి జరిగింది కదా, స్థలాన్ని కొనుక్కున్నారు, స్థల వృద్ధి జరిగింది, ఇంకో స్థలం కొనుక్కున్నారు, ఇంకో ప్లాట్ కొనుక్కున్నారు, అంటే మీ స్థలం ఆ యొక్క ఇంటిని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అంటే శర్మ గారు ఇప్పుడు ఇల్లు మన క్రయ అంటే చేయడానికి కోసం అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా, మాటలు అవి అయిపోతాయి, ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమం మంగళవారం పెట్టుకోవచ్చా? అదేనండి, ఖచ్చితంగా భయాన్ని అవ్వచ్చు అనుకుంటే మంగళవారం డబ్బులు ఇస్తే ఏమి దర్జా, మీరు ఆస్తిని మీ పేరు మీద రాయించుకుంటున్నారు కదా. అవును, ఒక లక్ష రూపాయలు ఇచ్చి నా ఆస్తిని మీ పేరు మీద రాయించుకుంటున్నారు కదా, మీరు లక్ష్మీదేవిని పొందారు. జనరల్ గా మంగళవారం లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతున్న డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు అని కూడా అంటూ ఉంటారు. అది ఇప్పుడు ఎవరికి నా పుట్టినే ఒక 50,000 అడిగానంటే మీరు ఇవ్వకూడదు, మంగళవారం ఇవ్వకూడదు. కానీ అదే రోజు నాకు ఒక అగ్రిమెంట్ మీద పలానా ఆస్తిని నేను కొనుక్కుంటున్నాను, ఆ యొక్క విషయ నిమిత్తమే నేను 50,000 రూపాయలు ఇస్తుంటే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారు కదా, నేను తీసుకున్నాను కదండి. కాబట్టి అది ఆ విధంగా కాలిక్యులేషన్ రాదు, ప్రమాణం వేరేగా ఉంటుంది. అంటే ఉట్టిన డబ్బులు ఇవ్వకూడదు. ఇక్కడ ఒక రకమైన మీకు ఒక రకమైన వ్యవహారం జరిగింది కాబట్టి అది ఆ లెక్కలోకి రాదండి. అంటే డబ్బులు ఇచ్చినా కూడా మళ్ళీ దానికి తగ్గ ఆస్తి వెనక్కి వచ్చింది కదా. నాకు శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు అంటారు, ఒక హారం కొనుక్కుంటారు, ఒక బంగారం చూపు వెళ్తారు, ఓ 150,000 రూపాయలు మీరు ఇచ్చారు, మళ్ళీ 150,000 రూపాయలు తగ్గట్టుకు సంబంధించిన ఒక బంగారం వస్తువు మీరు తెచ్చుకుంటున్నారు కదా, బంగారం కూడా లక్ష్మీదేవే కదా. అంటే అక్కడ వస్తువు వెళ్ళినా దానికి ఆల్టర్నేటివ్ గా ఇంకో వస్తువు మీద వచ్చింది కాబట్టి లక్ష్మీదేవితో డబ్బు కూడా లక్ష్మీదేవి, బంగారం కూడా మనం పోలుస్తాం. చూడండి అన్ని వస్తువులకి కూడా దోషం ఉంటుంది, బంగారానికి దోషం ఉంటుందండి. మీ ఒంటిలో వేసిన ఆహారం హారం ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఒక శ్రావణ శుక్రవారం నాడు మీరు పూజ చేసుకుంటే, ఏదో మంగళవారం నాడు శ్రావణ మంగళవారం నోము చూసుకున్నారు అనుకోండి, సపోజ్ మీరు ఆ హారం వేయాలంటే ఆ మెడలో ఉన్న హారాన్ని తీసి జలాన్ని కాశీగంగా ఉంటే దాంట్లో శుద్ధి చేసి పాలల్లో కడిగి చక్కగా మరోసారి శుద్ధి చేసేసి అమ్మవారికి వేయచ్చు. అదే ఒక వెండి వస్తువుని మీరు తిన్న వస్తువు కానీ తిన్న వేసిన హారం కానీ ఏదైనా ఉన్నారనుకోండి, అది అమ్మవారు వేయడం వీలేదు. అంటే ఇక్కడ ఏంటి విలువ, బంగారం ఒక్కదానికే అది ఉంది, మనం కట్టుకుని పట్టే కదా చాకలు ఉతికాడని చెప్పి అమ్మవారు మనం చీర కడతాము. ఈ ఒక్క బంగారం తప్పించి ఇంక ఏ వస్తువు కూడా మనం ఉపయోగించేది అమ్మవారికి వేయం కాబట్టి గుర్తు పెట్టుకోండి. అంటే బంగారానికి అంత విలువ ఇవ్వబడింది.
అలాగే అందుకే వెండి పెళ్ళలో నైవేద్యం పెట్టేటప్పుడు కూడా ఆ పువ్వు మధ్యలో బంగారు పువ్వు వేయిస్తారు వేయిస్తారు వెండి పెళ్ళలో బంగారు పువ్వు ఎప్పుడైతే వేయిస్తారో అది అమ్మవారికి కానీ నైవేద్యం పెట్టినది మనం తినొచ్చు మనం తినది అమ్మవారు పెట్టొచ్చు అందులో వెండి పువ్వు ఆ బంగారు పువ్వు వేయలేదు అనుకోండి అది మనం తిన్న తర్వాత మన అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి ఆ విషయంలో ఉన్నాం అంటే ఈ మంగళవారం నాడు ఈ విధంగా ప్రయాణం ప్రయాణాల్లో ఇలా చేయకూడదు వాహన ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి వాహనం వాడకూడదు వాడకూడదు భూ సంబంధమైన విషయాలు కానీ ఒక పొయ్యిని వాడాలన్నా సరే కాదు కానీ స్థిరాస్తి కొనుగోలు కానీ అదే విధంగా కూడా ఒక రుణాన్ని తీర్చాలన్నా సరే కూడా మంగళవారం నాడు చాలా మనకి విజయవంతం అవుతుంది శ్రేష్టమైన రోజు చాలా శ్రేష్టమైన అన్నమాట ప్రధానంగా చెప్పబడింది కదా అంతలాగా భూపతి కాబట్టి ఒక విషయాన్ని అన్నింటిలో మనం ఆపాదిస్తున్నారు కాబట్టి అది దోషం కాదు అన్నమాట అంటే అలా దేన్ని అనుకోకూడదు అన్నమాట కాబట్టి మంగళవారం అన్ని వారాలు చాలా శ్రేష్టమైనది మన కుదురు ప్రాధాన్యంగా మనిషి యొక్క మెదడుకు రెండు మెదడులు ఉంటాయండి ఆ చిన్న మెదడు ప్రధాన కారణం కుజుడే ఏ వ్యక్తి యొక్క జాతకంలో కుజుడు బలంగా ఉంటాడో వాడి విపరీతమైన జ్ఞానం ఉంటుంది శాస్త్రంలో చెప్పబడుతుంది అంటే కుజుడు అంత పవర్ఫుల్ అన్నమాట ఇప్పుడు గ్రీష్మ ఋతువు వచ్చిందనుకోండి గ్రీష్మ ఋతువుకి అధిపతి కూడా కుజుడే నీటిలో నిప్పు పుట్టేది కుజుడి వల్లే భూకంపం వచ్చింది అంటే అందుకే కుజస్తంభన అంటుంటారు చూసారా ఈ కుజస్తంభన సముద్ర ప్రాంతాల్లో జరిగినప్పుడు అంటే మనకి ఈ రాసుల్లో జరిగేటప్పుడు ఆ సముద్ర ప్రాంతంలో సునామీలు ఏర్పడుతుంటారన్నమాట ఉప్పెన ఏర్పడుతుంది చూసారా ఆ ఉప్పెన కుజుడి వల్ల ఏర్పడుతుంటుంది అలాగే భూకంపాలు కుజుడి వల్ల ఏర్పడుతుంది అది కుజుడికి శనికి ఈ షష్టాష్టకాలు ఏర్పడినప్పుడు దానికి దేశారిష్ట యోగాలని ఉంటారు ఆ అరిష్ట యోగాలు అంటే ప్రధానంగా కుజుడి యొక్క విషయం చెప్తామంట ఆ కుజుడి యొక్క దీని వల్ల ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి నవగ్రహాల్లో కుజుడు చాలా బలవంతుడు కుజుడికి ఆరాధన చేశారనుకోండి వివాహం వేరంగా అవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది కుజు కుజుడికి ప్రీతికరమైన రోజు సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం చూడండి ఎక్కువ మంది ఏం చేస్తుంటారు ఈ రకమైన పూజలు అవి కూడా మంగళవారం చేయమంటారు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలి కుజు దోషం ఉంది జాతకంలో మంగళవారం పూజ చేస్తారు సంతానం లేదు సుబ్రహ్మణ్య షష్ఠి మంగళవారం పెట్టింది అనుకోండి చాలా శ్రేష్టంగా రోజు పూజ చేసుకుంటారు ఏంటండి అంటే అవివాహితులకు వివాహ యజ్ఞం గురించి కూడా చేసేది మంగళవారం సంతానం లేని వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయాలంటే మంగళవారం చేస్తారు జాతకంలో కొన్ని కొన్ని దోషాలు ఉంటే మంగళవారం పూజ చేసుకుంటూ ఉంటారు అంటే ఇవన్నీ దేని చేస్తున్నారు అంటే మన జాతకంలో శుభం కలగాలని మంచి ఫలితాన్ని కలగాలని ఆ కుజుడి యొక్క ప్రీతి మన మీద అనుగ్రహం అనేది కలగాలని చెప్పే ఉద్దేశంతో మంగళవారం చేస్తున్నాం అంటే ఒక వివాహం జరగాలన్నా భూపుత్రుడు కుజుడిని చెప్పుకున్నాం ఉద్యోగం రావాలంటే ప్రతి మంగళవారం ఒక 7 మంగళవారాలు కుజుడికి కందులు దానం చేసి తను చూసిన ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అంటే ఉద్యోగ కారకుడు కుజుడు అలాగే గృహ నిర్మాణం చేయాలనుకోండి జాతకంలోని కుజుడు బలంగా లేదు మీకు కోట్లు వేస్తున్నా మీరు ఏ కానీ ఒక స్థలం ఒక 100 గజాలు కూడా మీరు ఇల్లు కట్టలేరు కుజ బలం ఉంటే మంగళవారంలో మంగళవారం కుజుడు కాబట్టి జాతకంలో కుజ బలం ఉంటేనే ఆ జాతకుడు గృహ నిర్మాణం చేయగలడు అంటే మంగళవారం నాడు అంత ప్రాముఖ్యత ఒక గృహ నిర్మాణం చేయాలంటే జాతకంలో ఉండాలి కుజుడు బలంగా ఉంటే సంతానం కలుగుతుంది కుజుడు బలంగా ఉంటే వైవాహిక జీవితం కూడా బాగుంటుంది శుక్రుడు కుజుడు కుజుడు కూడా వివాదాలు ఏర్పడ్డాయంటే కుజుడి వల్ల ఏర్పడుతుంటాయి కాబట్టి గొడవ మంగళవారం ఎక్కువ కూడా ఇప్పుడు కూడా మనం దాన్ని హెచ్చించకూడదు తగ్గించుకుని సరే మాట్లాడదాను ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి అంటే ఆ మంగళవారం ఇద్దరు వ్యక్తి మీద గొడవ ఏర్పడింది చాలా కష్టం లేదు మళ్ళీ మైత్రి భావం రావడానికి కానీ మంగళవారం కుజు దోష ఆ యొక్క సంబంధించిన వివాదాలు పెట్టుకోకూడదు అంటే చెడుకు ప్రేరేపించే ఏవైనా మంగళవారం ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి అది తీవ్రత చేస్తుంది కుజుడు కాబట్టి అలాంటి విషయాలలో కొంచెం జాగ్రత్త ఉండమని శాస్త్రం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా మంచివి అనమాట కాబట్టి మంగళవారం చాలా శ్రేయస్కరం శ్రేష్టమైనది కాబట్టి మంగళవారం నాడు పూజ చేయడం ద్వారా కూడా మంగళవారం మన శ్రావణ మంగళవారం నోము చేసుకుంటారు ప్రత్యేకంగా ఆడవాళ్ళ సౌభాగ్యం గురించి చేసి మంగళవారం శ్రావణ మంగళవారం నోమే మరి మంగళవారం నుండి నోము చేసుకుంటారు పసుపుస్తారు కుంకుమిస్తారు వాయినాలుస్తారు ముత్తైదు బొట్టు పెడతారు జాగ్రత్త పూజిస్తారు మంగళకరమైన వస్తువులు అన్ని కూడా ఆరోజిస్తుంటారు ఎందుకు సౌభాగ్యానికి కారకుడు కుజుడు అందుకే జాతకంలో కుజు దోషం ఉంటే వీళ్ళకి వైవాహిక జీవితం అంటే ఆమెకి కొంతమంది చెప్తుంటారు కదా భర్త తిరిగిపోతారు అని అయితే కేవలం అవేమీ కాదు అనుకోండి జాతకం అనేక రకమైన విశ్లేషణ చేసినది ఆకి నిర్ధారణ చేయాలి అంటే ఆ కుజుడు మంగళవారానికి ఉండే ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉందన్నమాట కేవలం భయపడి మనం మంగళవారం చేయకూడదు అనే విషయం కాకుండా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా మీరు అడిగిన ప్రశ్న సమాధానంగా కూడా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయి అవి చేయడం ద్వారా మంగళవారం నాడు మంచి యొక్క
సత్ఫలితాలు పొందుతారు. పొందుతాం. ఏవైతే మనం కూడదని చెప్పేమో వాటిని చేయడం ద్వారా కూడా కొంచెం వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇవి చేసుకోండి, మంచి వృద్ధులు ఉండడానికి అవకాశం అంతేనా ఉంటుంది. అంటే మనం ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు అనేది తెలుసుకుని ముందుకెళ్తే మాత్రం మంగళవారం చాలా శ్రేష్టమైన రోజు. నమస్కారం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.